హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ అలెన్ మన తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆన్ పేసు. ఫౌండర్స్, ఎవరైతే మన ఆన్ పేసు కంపెనీలో ప్రొడక్ట్స్ని విక్రిస్తున్నారో, అలాగే గ్లిచ్చెస్ వస్తున్నాయని, బగ్స్ వస్తున్నాయని చెప్పి మనని ఎగతాళి చేస్తున్నారో, వారందరికీ అయితే క్లారిటీ ఇచ్చే విధంగా నేనైతే యూట్యూబ్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయన్నమాట రీసెంట్గా, వాటి గురించి షేర్ చేసుకుంటాను. దాంతోపాటు వాళ్ళకి మనకి తేడా ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. వీడియో మాత్రం కంపల్సరీ, మీకు సబ్జెక్ట్ నచ్చుతుంది, మీరు పర్టికులర్గా వినగలిగితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే ఈ వీడియోకి లైక్ చేసి నాకు మోటివేషన్ ఇవ్వండి. అదేవిధంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే, దాదాపు 2 డేస్ బ్యాక్ అంటే 2 రోజుల ముందు, యూట్యూబ్ అనేది 4 గంటల నుంచి 5 గంటల వరకు 1 గంట వర్క్ అవ్వలేదన్నమాట. అంటే ఏదైనా వీడియో అప్లోడ్ చేద్దామన్నా, లైవ్ పెడదామన్నా సరే 1 గంట పనిచేయలేదు. మరి యూట్యూబ్ నిన్న మొన్న పుట్టిందా అంటే లేదు. దాదాపు చాలా సంవత్సరాలు బట్టి యూట్యూబ్ వాడుతూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం, కానీ యూట్యూబ్లో మధ్య మధ్యలో గ్లిచ్చెస్ వస్తాయి. అలాగని వాళ్ళు అప్డేట్ చేయాలంటే కంపల్సరీ నెలకు ఒక అప్డేట్ అయినా సరే వాళ్ళు ఇస్తారు. అయినా సరే యూట్యూబ్లో ప్రాబ్లమ్స్ అనేవి కామన్. దానికి సంబంధించి అఫీషియల్గా ఎవరైతే యూట్యూబ్ గురించి ఎక్కువగా వీడియోస్ చేస్తారంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ఇస్తారో, ఆయన అయితే పెట్టడం జరిగింది. ఆ టైంలో నేను అప్లోడ్ చేసినా సరే వర్క్ అవ్వలేదన్నమాట. అంటే గూగుల్ నుంచి కూడా రీసెంట్గా 2 రోజుల ముందే ఒక గ్లిచ్ అనేది, బగ్ అనేది వచ్చి 1 గంట సేపు వర్క్ అవ్వలేదు. ఇప్పుడు మందంటే మా అయితే 15 లక్షల మంది, 20 లక్షల మంది మనమే ఫీల్ అవుతున్నప్పుడు కొన్ని కోట్ల మంది వాడతారండి యూట్యూబ్ కానీ గూగుల్ కానీ. కొన్ని కోట్ల మందికి ఎవరికి ఏ ఇంపార్టెంట్ ఉంటుందో మనకు తెలియదు. ఆ టైంలో చాలామందికి ఇంపార్టెంట్, ఎందుకంటే మనం వీటి మీద ఆధారపడిపోయాం. సోషల్ మీడియా మీద మనం బాగా ఆధారపడిపోయిన పరిస్థితి, ఎందుకంటే వాట్సాప్ ఒకప్పుడు 1 గంట పని చేయకపోతేనే చాలా హల్చలైంది. నిన్న రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ఫేస్బుక్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పనిచేయాలి. ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసేవాళ్ళు కానీ, ఫేస్బుక్లో మీమ్స్ చదివేవాళ్ళు కానీ, వీళ్ళు కానీ చాలా ప్రెజర్ అయ్యారన్నమాట. చాలామంది చాలా గ్రూపులు అయితే బీభత్సంగా షేర్ అయినాయి. నేనంతా మ్యాటర్ 1 గంట సేపు ఇదే నడిచిందన్నమాట. మీకు ఎలాన్ మస్క్ కూడా అతను తప్పున ఆయన తెలుసుకుంటూ ఆయన అయితే ఒక ట్వీట్ అనేది పెట్టడం జరిగింది. ఆయన ఏం పెట్టారంటే, ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ అనేవి ప్రజెంట్ డౌన్లో ఉన్నాయి, కాబట్టి ఇప్పటి వరకు మా టెక్ టీమ్తో నేను ఎప్పుడు సంప్రదించాల్సిన అవసరం రాలేదు, కానీ మొదటిసారిగా నేను వాళ్ళతో సంప్రదిస్తున్నాను ఈ యొక్క ప్రాబ్లం గురించి అని చెప్పాడు. అంటే జీవితంలో ఎవరికి ప్రాబ్లమ్స్ రావడానికి గ్యారంటీ ఇవ్వలేరు. మీకు అర్థమైన దాని గురించి నేనైతే వీడియో చేస్తున్నాను అన్నమాట. ఎవరికి ప్రాబ్లం రాదని ఎవరు చెప్పలేరు. ఎంత గొప్ప ప్రోడక్ట్ అయినా సరే కంపల్సరీ ఏదో ఒక రోజు ప్రాబ్లం వస్తుంది, కానీ ప్రాబ్లం రాదని మనం ధీమాగా కూర్చుంటే అదే ఇబ్బంది పెడుతుందన్నమాట. కాబట్టి నేను వాళ్ళతో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తానని కూడా మనకి ఇక్కడ మార్క్ జురగా బర్గ్ అయితే మనకైతే చెప్తున్నాడు. ఓకేనా, మీరు చూశారు కదా పోస్ట్ కూడా ఆయన అఫీషియల్ నుంచి ఆయన పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ కేవలం వాళ్ళు స్లో అయింది అంటేనే ఇంత రచరచ్చ అయిందన్నమాట. ఎందుకంటే ఒకసారి ఫేమస్ అయిన తర్వాత అది కొద్దిగా స్లో అయినా సరే ప్రపంచం మొత్తం హల్చల్ అయిపోతుంది. మీరు ప్రపంచంలో మొత్తం అందరూ వాడుతున్నారు కదా, ఫేస్బుక్ వాడేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్ వాడేవాళ్ళు బీభత్సంగా ఉన్నారు. పైకి వీళ్ళు టిక్ మార్క్లను అయ్యని డబ్బులు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, యూట్యూబ్లో మెంబర్షిప్లు తీసుకుంటున్నారు, వీటిలేమో టిక్ మార్కుల గురించి డబ్బులు తీసుకుంటున్నారు. చాలా రకాలుగా అయితే వాళ్ళు ఏదో రకంగా మన దగ్గర నుంచి డబ్బులు అయితే తీసుకోవడం జరుగుతుంది, ఎంత తీసుకున్నా సరే. ఇంకా గూగుల్ వాళ్ళు కొంతలో కొంత ఓకే, కానీ ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే మన యొక్క డేటా మొత్తం బేభత్సంగా అమ్ముకుంటాయన్నమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, అది నాకు జరిగిందే, అందరికీ జరుగుద్ది, బట్ మీరు వాటిని పట్టించుకోరు అంతే. మీకు పట్టించుకోరు కాబట్టి అది లైట్ తీసుకుంటారు. కానీ మీరు ఏదైనా అమెజాన్లో చెక్ చేసినప్పుడు, అంటే అమెజాన్లో పలానా ఆర్డర్ మీరు చెక్ చేసినప్పుడు, అలాగే మీరు ఫ్లిప్కార్ట్లో ఏదైనా పలానా ఆర్డర్ అనేది సెట్ చేసినప్పుడు, మీరు ఫేస్బుక్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు మధ్య మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి. ఏది మీరు దేని గురించి సెట్ చేశారు, పలానా విటమిన్స్ గురించి టైప్ చేశారు అనుకోండి, విటమిన్స్ ట్యాబ్లెట్లు సజెస్ట్ చేస్తుంది, లేదా వెయిట్ ఎలా తగ్గాలని చెప్పి మీరు చేస్తే వెయిట్ తగ్గడానికి అయితే కొన్ని రకాల ప్రమోషన్స్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఇవన్నీ ఏంటి అంటే మన యొక్క పర్మిషన్స్ అన్నీ, అంటే మనం కావాల్సిన పర్మిషన్లు, మనం ఇవ్వకూడని పర్మిషన్లు కూడా అక్కడ ఇస్తున్నాం. కాంటాక్ట్ పర్మిషన్లు ఇస్తాం, కొన్నిసారి లొకేషన్ పర్మిషన్ ఇస్తాం. ఈ పర్మిషన్లు అన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయన్నమాట. వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మనం ఏది ఓపెన్ చేసినా సరే మనకు కావాల్సినవి వాళ్ళు కావాలనే బూస్ట్ చేస్తారు. అవి అఫీషియల్ అయితే కావు, అంటే కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని రియల్ ఉంటాయి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఐఫోన్ 3000కి వస్తుందని, ఐఫోన్ 2000కి వస్తుందని కూడా మనకి ఐఫోన్ల గురించి మనం ఇక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేసింది కాస్త ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మనకి యాడ్స్ రూపంలో వస్తాయి. మనం ఏమనుకుంటాం ఆఫర్లో వచ్చిందేమో, నిజమైన ఫ్లిప్కార్ట్ ఏమో, నిజమైన అమెజాన్ ఏమో అనుకుంటే కొన్ని ఫేక్ ఉంటాయన్నమాట. అంటే ఒరిజినల్ వెబ్సైట్లు కాకుండా డమ్మీ వెబ్సైట్లు కూడా మనం తీసుకెళ్ళి మన డబ్బులు కాజేసే అంత పరిస్థితులు తెచ్చుకుంటాం. మా ఫ్రెండ్స్లో కూడా 2 ముగ్గురు ఇలాగే ఇబ్బంది పడ్డారు. 4వసారి వాళ్ళకి మళ్ళీ అదే రిపీట్ అయితే వాళ్ళు కాదు తెలుసుకున్నారు బట్టి, ఎందుకంటే ఆల్రెడీ 2-3 సార్లు ఇబ్బంది పడ్డారు బట్టి 4వసారి ఇబ్బంది పడకుండా అయితే కవర్ చేసుకున్నారు. కాబట్టి మీరు కూడా దయచేసి ఫేస్బుక్,
అలాగే ఇన్స్టాగ్రామ్లో ఏమైనా యాడ్స్ వచ్చినా లేకపోతే ఏమైనా పాపప్లు అయినా సరే దయచేసి వాటి మీద క్లిక్ చేసి డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ఏదైనా కొనాలనుకుంటే మీరు కొనుక్కోవచ్చు అన్నమాట. అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ అఫీషియల్ వాటి నుంచి మాత్రమే కొనుక్కోండి. కానీ ఎందుకంటే వాళ్ళు మన డేటాని మీ పేరు మీ డీటెయిల్స్ ఆఖరికి మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ లాంటివి ఏమైనా ఇచ్చినా అవి కూడా వాళ్ళు అయితే అమ్ముకోవడం జరుగుతుంది. ఎవరు మెటా వాళ్ళు అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఏదైతే వాడుతున్నామో ఇవన్నీ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. ఇంకా మనం బ్యాక్ తెచ్చుకోవడానికి ఏమీ లేవు. ఎందుకంటే మనం మన జీవన శైలి ఇది ఒక భాగం అయిపోయింది. మనకి సోషల్ మీడియా అనేది రోజువారీలో ఒక భాగం అయిపోయింది కాబట్టి మనం వాడకుండా ఉండలేము. కాబట్టి గమనించగలరు మన కంపెనీ ఇక్కడ ఆన్ పేస్ ఏంటంటే ఎప్పుడు మనకి ఓమెయిల్కి మీరు ఇప్పుడు దాకా మనం ఓమెయిల్ దాదాపు రిజిస్ట్రేషన్ చేసుకునే సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు అయింది. ఎప్పుడు ఓమెయిల్కి అదర్ పార్టీ పర్సన్స్ నుంచి అంటే వేరే వ్యక్తుల నుంచి అయితే మనకి ఎటువంటి మెయిల్స్ అనేవి రాలేదు అన్నమాట. ఎందుకంటే మన ఓమెయిల్ అనేది అంత సెక్యూర్ సేఫ్గా ఉంటుంది, సాస్ టెక్నాలజీతో ఉంటుంది కాబట్టి. ఓకేనా? కానీ వీళ్ళది అలా కాదు. ఎందుకంటే వీళ్ళు డేటా అమ్ముకొని దాని నుంచి అయితే ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు. ఫేస్బుక్ మనకి ఫ్రీగా వాడుకుంటున్నాము, ఇన్స్టాగ్రామ్ ఫ్రీగా వాడుకుంటున్నాం అనుకుంటున్నారు తప్ప ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మన యొక్క జీవితాన్ని మొత్తం వేరే వాళ్ళ చేతిలో పెడుతుందని మనం ఇక్కడ ఊహించలేకపోతున్నాం. ఎందుకంటే మన డేటా మొత్తం వాళ్ళు అమ్ముకున్న తర్వాత ఇంక పనే ఉంది. ఆ డేటా నుంచి వాళ్ళకి బోల్ డబ్బులు వస్తాయి. ఒక మనిషికి 1 రూపాయి వచ్చినా సరే కొన్ని కోట్ల మందికి 2 కోట్ల రూపాయలు మనకి పర్ మినిట్ వస్తూనే ఉంటాయి అన్నమాట. పైగా మనం వాటిని వాడతాం కూడా. ఈ 2 రకాలకైతే వాళ్ళు మన దగ్గర నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటున్నారు. ఓకేనా? మీకు ఇది సబ్జెక్ట్ క్లియర్ అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. నాకు కూడా ఇటువంటి సబ్జెక్టు ఎప్పుడైనా చేయాలంటే చేయడానికి కూడా మోటివేషన్గా ఉంటుంది. అదేవిధంగా మిగతా అప్డేట్స్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకైనా ఓల్డ్ పోలీస్ సమ్మిట్ అయితే జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఆన్ పేస్ దాంట్లో ఏంటని అడుగుతున్నారు. నేను దాని గురించి ఒక చిన్న స్క్రీన్ రికార్డ్ మీకు పెడతాను. ముందుగా కొన్ని అప్డేట్స్ చెప్పి దాని తర్వాత అయితే మీకు దాని గురించి షేర్ చేసుకుంటాను. నిన్న మధ్యాహ్నం 3:40 అయితే నేనైతే ఒక లైవ్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో చాలా రకాల ప్రశ్నలకు అయితే నేనైతే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా మిస్ అంటే దయచేసి ఓపిక పట్టి కొద్దిగా లైవ్ చూడండి. ఎందుకంటే పాజిటివిటీ నెగిటివిటీ అన్నీ ఆ వీడియోలు అయితే మనకి షేర్ అయినమాట. షేర్ చేసుకున్నాను నేను లైవ్లో వచ్చి. నేను ఈవినింగ్ మన ఛానల్లో లైవ్ వీడియోస్లో అయితే మీకు ఆ వీడియో దొరుకుతుంది, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అదేవిధంగా ఈరోజు మనకి బుధవారం, ఎప్పటిలాగానే మనకి ప్రతి బుధవారం 360 వెబినార్ ఉంటుంది. మనం మాత్రం బుధవారం కాకుండా గురువారం స్కిప్ అయింది. ఈరోజు కూడా మనకి 360 వెబినార్ ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఏమైనా పాసిబిలిటీ ఉంటే మన యాస్సర్ కూడా మనకు రావచ్చు. యాస్సర్ వస్తే కొన్ని రకాల విషయాలపై మనకి క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఆయన కూడా రావాలని మనం కూడా కోరుకుందాం. అదేవిధంగా మనకి 8 గంటలకి దిలాన్ సార్ నుంచి క్యూఎన్ఏ సెక్షన్ కూడా ఉంటుంది. అది కూడా ఒకసారి మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మీరు చూసేయచ్చు. అదేవిధంగా మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఏమేమి చెక్ చేసుకోవాలి అనేది కూడా నేనైతే మీకు చెప్తాను. ప్రజెంట్ మన అఫీషియల్ ఆన్ పేస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో మీకు చాలా రకాల వీడియోస్ అనేవి షేర్ అవుతూ ఉంటాయి. వాటిని మీరు మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. ఎందుకంటే కొన్ని విషయాలని మనకి షేర్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా అఫీషియల్ యూట్యూబ్ ఓ మీడియా ఛానల్ కూడా చూడండి. ఎందుకంటే రీసెంట్గా మనకి నిన్నైతే జనవరి నెలలో మన ఆన్ పేస్ కంపెనీ ఏం సాధించింది అనేది షార్ట్ వీడియోలో అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో ఆన్ జాయ్ గురించి వాటి గురించి అగ్రిమెంట్స్ తీసుకున్నట్టు అగ్రిమెంట్ చేసినట్టు కూడా కొన్ని వీడియో క్లిప్స్ ఆడియో క్లిప్స్ అనేవి మీకు దాంట్లో షేర్ అయి ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కదాన్ని మనం అఫీషియల్గా ఫాలో అయినప్పుడు మాత్రమే మనకి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఎవరో ఏదో పంపించారంటే దాని గురించి కాకుండా అఫీషియల్ వాటిని మనం షేర్ చేసుకున్నట్టయితే మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా మీరు ఫేస్బుక్ కూడా వాడుతున్నట్టయితే ఆ ఫేస్బుక్లో కూడా అఫీషియల్ ఛానల్స్ అవన్నీ ఉంటాయి. దయచేసి అఫీషియల్ ఛానల్స్ మాత్రమే ఫాలో అవ్వండి. ఎవరు యాస్సారి దాని గురించి నెత్తకద్దు. ఎందుకంటే యాస్సారికి ఎటువంటి ఎఫ్బి ఇన్స్టాగ్రామ్లు ట్విట్టర్లు ఎటువంటి అకౌంట్స్ మన యాస్సారికి అయితే లేవు. కాబట్టి ఆయన ఏది చెప్పినా సరే వచ్చి మనకి లైవ్లోనే వచ్చి చెప్తారన్నమాట. కాబట్టి అటువంటి ఏమైనా వస్తే మాత్రం మీరు దయచేసి వాటి గురించి ఎక్కువగా పట్టించుకోవద్దు. అదేవిధంగా ఇప్పుడు మనం పోలీస్ సమ్మిట్లో మనం ఏంటి అనేది వాళ్ళ వెబ్సైట్లోనే వాళ్ళు ఏం చెప్పారనేది మనం తెలుసుకుందాం. దాన్ని బట్టి మీకు కూడా కొద్దిగా క్లారిటీ అనేది వస్తుంది. ముందుగా ఎప్పటిలాగే మీరు క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఎప్పుడైనా సరే మీరు క్రోమ్ వాడుతున్నట్టయితే క్రోమ్ను ముందుగా అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకోకపోతే చాలా స్లో అనేది అవుతుంది. ముందుగా క్రోమ్ ఓపెన్ చేసాం. దాని తర్వాత ఇక్కడ వరల్డ్ పోలీస్ సమిట్ 2024 ఓకేనా ఇలా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది వస్తుంది వరల్డ్ పోలీస్ సమిట్కి సంబంధించి. మీరైతే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు మనం స్పాన్సర్సా లేకపోతే పార్ట్నర్సా అనేది తెలుసుకోవడానికి మీరు ఈజీగా ఇక్కడ పైన చూసారు కదా 5 నుంచి 7 వరకు మార్చని ఉంది కదా, దీని పక్కన 3 లైన్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ మీరు దీన్ని రిజెక్ట్ చేసేయండి కుక్కీస్ని. ఓకే రిజెక్ట్ చేసేసాం. దాని తర్వాత ఇక్కడ 3 లైన్స్ మీద నొక్కిన తర్వాత పార్ట్నర్స్ అండ్ స్పాన్సర్స్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. ఏమీ కనబడదు. అప్పుడు మీరు ఇక్కడ యారో మార్క్ మీద నొక్కండి. ఓకేనా చివరి యారో మార్క్ మీద నొక్కండి. వచ్చి నొక్కిన తర్వాత ఇక్కడ 2024 స్పాన్సర్స్ అండ్ పార్ట్నర్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా దీని మీద క్లిక్ చేసిన తర్వాత
మీకైతే ఇలాగ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. కొంచెం పైకి స్క్రోల్ చేసినట్టయితే ఎవరెవరు పార్ట్నర్స్ ఎవరెవరు స్పాన్సర్స్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. కొద్దిగా నిదానంగా స్క్రోల్ చేయండి. ఓకేనా, స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే మన ఆన్ పేసు కనిపించింది జరిగింది. మనకి ఆన్ పేసు ఇక్కడ ఏం రాశారు, మీడియా పార్ట్నర్ అంటే మీడియా కవరేజ్ పరంగా మీడియాలో ఏం రావాలి ఏంటి అనేది మొత్తం గైడ్లైన్స్ ఇచ్చుకునే పరంగా అయితే మన కంపెనీ ఇక్కడ పార్టిసిపేట్ చేసిందన్నమాట పార్ట్నర్ కింద. ఓకేనా, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే నేనైతే చూపించాను అనమాట. మీరు ఆన్ పేసు అక్కడ ఏంటి వాల్యూ అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి వరల్డ్ పోలీస్ సమిట్లో కేవలం దుబాయ్లో ఉన్న పోలీసులే కాదు, అదర్ కంట్రీస్లో ఉన్న పోలీసులు కూడా, హై లెవెల్ పోలీసులు కూడా వెళ్తున్నారు. ఇండియాలో కూడా చాలామంది అయితే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అఫీషియల్ పేజ్లో అయితే మన ఇండియన్ పోలీసు వాళ్ళని కూడా చూపించడం జరిగింది అనమాట ఫొటోస్లో. ఇది గర్వ కారణం ఎందుకంటే ప్రెస్టేజియస్ ఈవెంట్ అని మనకు ఆల్రెడీ మన మహమ్మద్ కమాల్ సార్ చెప్పారు, అంటే ప్రెస్టేజ్గా ఫీల్ అయ్యే ఈవెంట్ అని ఆల్రెడీ ఆయన చెప్పారు అనమాట. కాబట్టి తప్పకుండా మనకి దీని నుంచి ఒక మంచి గుర్తింపు పేరు అనేది వస్తుందని నేనైతే ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా. కాబట్టి త్వరలో ఇంకా మనం ఇంకా మంచి రేంజ్కి వెళ్ళాలి, ప్రతి ఒక్క ఫౌండర్కి ఒక గుర్తింపు అనేది రావాలి. ఫౌండర్ అని చెప్పుకున్నప్పుడు గర్వంగా మనకు అనిపించాలని నేనైతే కోరుకుంటున్నాను. కంపల్సరీ నేను ఈవినింగ్ వీడియో కూడా లైవ్ చూసేయండి, మీకు చాలా రకాల విషయాలపై క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. ఈవినింగ్ యాజ్ సార్ వస్తే కంపల్సరీ మనకు మంచి అప్డేట్స్ ఉంటాయి. అలాగే దిలాన్ సార్ క్యూఎన్ఏ సెక్షన్ కూడా ఒకసారి చెక్ చేసింది. ఓకేనా ఫౌండర్స్, వీడియో ఎక్కడతో ముగిస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.